నమస్కారం, హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటున్నారు జీకే స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు, ప్రముఖ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ రషీదా గారు. గర్భకోశ సంబంధిత సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్న వారు 0861230 3999 కాల్ చేయండి. నమస్తే మేడం, వెల్కమ్ టు హెల్త్ లైన్. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ముఖ్యంగా లేడీస్లో ఈ గైనిక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది మనం చాలా చూస్తూనే ఉంటాం. సో ముఖ్యంగా యుక్త వయసు నుంచి వృద్ధాప్యం లోపల గర్భకోశ సంబంధించిన సమస్యలు ఏమేమి వస్తాయంటారు? యాక్చువల్గా అయితే చాలా ఉన్నాయండి, బట్ మోస్ట్ కామన్ వచ్చేసి టీనేజ్ గర్ల్స్, ఓకే, అంటే యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు ఏమంటే ఈ మధ్య ఎక్కువ మంది ఎక్కువ కంప్లైంట్ వచ్చేది ఏమంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మేడం. కొంతమంది అసలు పీరియడ్సే రావట్లేదు అని వస్తారు, కొంతమంది ఏమో వచ్చినా కానీ 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి వస్తున్నాయి, హెవీ ఫ్లోతో వస్తుంది, బ్లడ్ లాస్ ఎక్కువ పోతుంది. ఇవి మోస్ట్ కామన్ కంప్లైంట్స్ అండి. మనం డిపెండింగ్ ఆన్ ద ఏజ్ వైజ్ టీనేజ్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్ 3 గ్రూప్గా డివైడ్ చేస్తాం ఉమెన్ని. సో టీనేజ్లో ఏమంటే మోస్ట్ కామన్ కంప్లైంట్ ఇది, ఎందుకంటే పీసీఓడి, ఓకే, పీసీఓడి అని మీరు ఉంటారు, నీటి బుడగలు, అండాశయాల్లో నీటి బుడగలు ఉన్నాయి అంటారు కదా, అట్లాంటిది ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ ప్రజెంట్ అయితే టీనేజ్ గర్ల్స్లో పీసీఓడి అనేది మోస్ట్ కామన్ చూస్తూ ఉంటాం. సో దానివల్ల ఏమంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి అన్నమాట. దానికి కూడా రీజన్ ఏమంటే లైఫ్ స్టైల్ చేంజెస్, డైట్ చేంజెస్, డైట్ మోడిఫికేషన్స్ ఒకటి, వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఈ రెండింటి వల్ల పీసీఓడి ఎక్కువ వస్తుంది అనమాట. ఫస్ట్ ది మెయిన్ థింగ్ వెయిట్, ఎక్సెసివ్ వెయిట్ గెయిన్. ఈ మధ్య ఎక్కువ హాస్టల్స్లో ఉంటారు, బయట ఫుడ్, జంక్ ఫుడ్ తింటారు. సో దానివల్ల ఏమంటే వెయిట్ వచ్చేసి వెయిట్ వల్ల పీసీఓడి వస్తుంది అనమాట. పీసీఓడి వల్ల మనకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. మోస్ట్ కామన్ మిత్ ఏమంటే నాకు పీసీఓడి వచ్చింది మేడం, పీసీఓడి వచ్చింది దానివల్ల నేను వెయిట్ వచ్చేసాను అనుకుంటారు, కానీ వెయిట్ వల్ల పీసీఓడి వస్తుంది. బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ వచ్చి దానివల్ల పీసీఓడి వచ్చి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తుంది. ఫస్ట్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ వెయిట్. ఓకే, ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అవాయిడ్ చేయాలి. ఓకే మెయిన్ మేడం, ఇప్పుడు బేసిక్గా ఏంటి అని అంటే ఒక అంటే ఇప్పుడు ప్యూబర్టీ అనేది కూడా ఎర్లీ స్టేజెస్లోనే అయిపోవడం చూస్తూ ఉంటున్నాం మనం, పెద్ద మనిషి అవ్వడం ఇవన్నీ కూడా. సో దీనివల్ల ఏమన్నా ఇట్లా ఎదిగేకుంది పీసీఓడి ప్రాబ్లమ్స్ రావడం కావచ్చు, దీనివల్ల పిల్లలు పుట్టకపోవడం కావచ్చు, ఇలాంటివి చూడొచ్చా? పీసీఓడి వల్ల ఉందండి. పీసీఓడి వల్ల యాక్చువల్గా బిఫోర్ మ్యారేజ్ ఆల్సో, డ్యూరింగ్ దేర్ ప్యూబర్టల్ పీరియడ్ ఆల్సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వచ్చి హెవీ బ్లడ్ లాస్ అయ్యి అనిమిక్ అయిపోయి పేషెంట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసే అంత దూరం కూడా వెళ్ళచ్చు. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ప్రెగ్నెన్సీలో కన్సెప్షన్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, అండ్ బికాస్ ఆఫ్ పీసీఓడి. మెయిన్ ఇప్పుడు పీసీఓడికి మనకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటారు, అంటే చాలా మంది ఏమనుకుంటారంటే పీసీఓడి ప్రాబ్లం ఉంటే ఇంకా వీళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ దీని మీద అన్ని కూడా అంటే ఒక మిక్సింగ్ ఫ్యామిలీ లాగా వచ్చేస్తాయి, దీనివల్ల ఇంకా కంప్లీట్గా మందులు వాడాల్సి వస్తుంది, లేదంటే లాప్రోస్కోపీ చేసుకోవాల్సి వస్తుంది అని అంటూ ఉంటారు. సో దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటారు? ట్రీట్మెంట్ అలాంగ్ విత్ వెయిట్ రిడక్షన్ వీ హ్యావ్ టు ట్రీట్. ఓకే, మెడికేషన్ ఈస్ దేర్, 3 మంత్స్ కోర్స్ పెడతామండి. 3 మంత్స్ కోర్స్ అలాంగ్ విత్ వెయిట్ రిడక్షన్. ఓకే, పేషెంట్ కూడా ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ లేకుండా వెయిట్ రిడక్షన్తో పాటు 3 మంత్స్ కోర్స్ వాడితే సరిపోతుంది. ఓకే, సో అలాగే మేడం ఇప్పుడు పీసీఓడిలో లాప్రోస్కోపీ దాకా వెళ్ళాలి అని అంటే బేసిక్గా చాలా మంది అక్కడ దాకా కూడా వెళ్తూ ఉంటారు కొన్ని కేసెస్లో, ఏ స్టేజ్ వరకు వెళ్ళిన తర్వాత లాప్రోస్కోపీ అనేది చేస్తారు? ప్రజెంట్ అయితే నో నీడ్ ఆఫ్ లాప్రోస్కోపీ ఫర్ పీసీఓడి. మెడికల్ మేనేజ్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎనఫ్. ఓకే, విత్ వెయిట్ రిడక్షన్. కొంతమందిలో లీన్ పీసీఓడి అంటారు, సన్నగా ఉన్న వాళ్ళలో కూడా రేర్ గా వస్తుంది, దట్ ఈస్ సెపరేట్ మెకానిజం. ప్రెసెంట్ అయితే మోస్ట్ కామన్ బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ వెయిట్ పీసీఓడి ఫేస్ చేస్తున్నారు చాలా మంది పేషెంట్స్. రైట్, అలాగే మేడం ఇప్పుడు పీసీఓడికి సంబంధించి ముందుగా దాన్ని అంటే మాకు పీసీఓడి ఉంది అని తెలుసుకోవడం ఎలా అంటారు?
పీసీఓడి అంటే ఫస్ట్ థింగ్ ఏమంటే వాళ్ళకి పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ ఉంటుందండి. పీరియడ్స్ మంత్లీ మంత్లీ రెగ్యులర్గా రాకుండా ఇర్రెగ్యులర్ అవుతుంది. కొంతమందిలో అసలు 5 మంత్స్, 6 మంత్స్, 7 మంత్స్ వరకు కూడా అసలు రాకుండా ఉంటుంది. అలాంటి వాటిల్లో మనం ఒకసారి స్కాన్ చూసుకుంటే స్కాన్లో తెలుస్తుంది పీసీఓడి. సో కంప్లీట్లీ మనకి పీసీఓడి అనేది ట్రీటబుల్. ట్రీటబుల్, ఇట్స్ ప్రివెంటబుల్ ఆల్సో. ప్రివెంటబుల్ ఆల్సో, ఓకే. సో మెయిన్ చాలా వరకు మనం చూసేది పీసీఓడి ఉంటే పిల్లలు కలగకుండా పోవడమే ఎక్కువ శాతం వింటూ ఉంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకా ఎలాంటి సమస్యలు అనేది చూస్తూ ఉంటాం మేడం పీసీఓడితో పాటుగా? ఇప్పుడు మోస్ట్ కామన్ టీనేజ్ గర్ల్స్ లో పీసీఓడి. ఇంకోటి రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో ఏమంటే ఇర్రెగ్యులర్, వాళ్ళు కూడా సేమ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్. సో ఇదే కంటిన్యూ అవుతుంది అనమాట ఇర్రెగ్యులర్ సైకిల్స్. వన్స్ ఫ్యామిలీ కంప్లీట్ అయిన వాళ్ళలో కూడా హెవీ బ్లీడింగ్ అవ్వడము, పీరియడ్స్ సరిగ్గా రాకపోవడము, దట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ హార్మోనల్ వేరియేషన్. మనకు వెయిట్ వస్తే, వెయిట్ వల్ల ఏమంటే ఫ్యాట్ లో కొవ్వు పేరుకుపోతుంది కదా, దాంట్లో లెప్టిన్స్ కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ హార్మోన్స్ వల్ల ఏమంటే మనకు లేడీస్లో ఉన్న అండాశయాల్లో వల్ల హార్మోన్స్ రిలీజ్ అవుతాయి కదా, అవి ఆల్టర్ అయిపోతాయి. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏమంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోతాయి, హెవీ బ్లీడింగ్ అవ్వడము, లోపల గర్భసంచిలో ఏమంటే పొర ఎక్కువ పెరిగిపోవడము, దానివల్ల మనకేమంటే ఫైనల్గా క్యాన్సర్ వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుంది. మనకు టీనేజ్లో ఏమంటే పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్, ఎక్సెసివ్ బ్లడ్ లాస్ అవ్వడము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఏమంటే కన్సీవ్ కాకపోవడం, ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆఫ్టర్ దట్ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏమంటే క్యాన్సర్ ఉందా లేదా, మనం క్యాన్సర్ని అవాయిడ్ చేసుకోవాలి. బిఫోర్ గోయింగ్ ఇన్ టు క్యాన్సర్ ప్రీ క్యాన్సరస్ లీజన్స్ అని ఉంటాయి. వీ హ్యావ్ టైమ్ టు ట్రీట్ అండ్ వీ హ్యావ్ టైమ్ టు అవాయిడ్ క్యాన్సర్. సో మనం చెప్పేది ఏంటంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు కంఫర్ట్ చెకప్, హ్యావ్ చెకప్, చిన్న బయోప్సీ అని తీస్తాం అన్నమాట లోపల. ఇట్లా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళల్లో లోపల జస్ట్ మైనర్ ఓపీ ప్రొసీజరే, బయోప్సీ చిన్న ముక్క తీసి పంపిస్తాము. సో దాంట్లో వీ కెన్ ఐడెంటిఫై వెదర్ ఇట్ ఈస్ కన్వర్టింగ్ ఇన్ టు ప్రీ క్యాన్సర్ ఆర్ క్యాన్సర్. బిఫోర్ క్యాన్సర్ ఇట్స్ వీ కెన్ ఐడెంటిఫై ప్రీ క్యాన్సర్ లీజన్స్ ఉన్నాయా లే, ఆ స్టేజ్ లోనే మనం ట్రీట్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ విత్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో క్యాన్సర్ వచ్చేదాకా మనము నెగ్లెక్ట్ చేసి అప్పుడు క్యాన్సర్కి ట్రీట్ చేసుకోవడం కంటే కూడా దానికి చాలా కాస్ట్ అవుతుంది, పేషెంట్ కూడా చాలా సైకలాజికల్గా చాలా డిస్టర్బ్ అవుతారు. బిఫోర్ దట్ ఈవెన్ వీ కెన్ ఐడెంటిఫై ప్రీ క్యాన్సరస్ లీజన్స్ స్టేజ్ ఆల్సో. ఓకే, సో ఎలాంటి టెస్ట్లు ఉంటాయంటారు ప్రీ క్యాన్సర్ టెస్ట్ చేసుకోవడానికి? అదే జస్ట్ చిన్న ముక్క తీసి పంపిస్తాం అనమాట, లోపల గర్భసంచి కొర ఎక్కువ పెరిగిపోయి బ్లీడింగ్ ఫ్లో ఎక్కువ అవుతుంది అనమాట. సో వాళ్ళలో ఏమంటే చిన్న జస్ట్ పెద్ద సర్జరీ కాకుండా చిన్న ఓపీ ప్రొసీజర్ లోనే, డే కేర్ ప్రొసీజర్ లోనే చిన్న ముక్క తీసి టెస్ట్ కి పంపిస్తాం. దాంట్లో మనం చూసుకోవచ్చు నార్మల్ గా ఉందా, ప్రీ క్యాన్సరస్ స్టేజ్ లో ఉందా, లేదా ఏమైనా క్యాన్సర్ గా ఆల్రెడీ కన్వర్ట్ అయిపోయింది. We can identify and we can treat according to that. ఒకవేళ ప్రీ క్యాన్సర్ స్టేజ్ అయితే దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటారు? దానికి ఏమంటే ఇప్పుడు వన్స్ పేషెంట్కి ఒకవేళ 30-35 ఇయర్స్, బిలో 40 ఇయర్స్ చిన్న ఏజ్ వాళ్ళు అనుకోండి, వాళ్ళకి ఏమంటే వీ కెన్ హ్యావ్ రెగ్యులర్ ఫాలో అప్స్. ఓకే, వాళ్ళలో ఏమంటే ఫైనల్ ట్రీట్మెంట్ ఏమంటే హిస్టరెక్టమీ ఫైనల్. ఇఫ్ వీఆర్ సస్పీషియస్ ఆఫ్ క్యాన్సర్ ఫైనల్ ట్రీట్మెంట్ హిస్టరెక్టమీ. సో బిఫోర్ 40 ఇయర్స్ హిస్టరెక్టమీ ఈస్ నాట్ సజెస్టబుల్. ఏమంటే ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వాళ్ళు, ముసలి వాళ్ళు ఎలా ఉంటారో అలా కొంచెం వీక్నెస్ వస్తుంది హిస్టరెక్టమీ చేస్తే అనమాట. సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ వీ విల్ అవాయిడ్ హిస్టరెక్టమీ బిఫోర్ 40 ఇయర్స్. సో ఆ టైంలో ఏమంటే వాళ్ళకి 6 మంత్స్ కి ఒకసారి సేమ్ అదే ముక్క పరీక్ష తీసి చూసుకుంటాం అన్నమాట, ఏదైనా వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు క్యాన్సర్ ఆర్ ప్రీ క్యాన్సర్ స్టేజ్ లోనే ఉంది, లేదు ఇట్ ఈస్ కన్వర్టింగ్ ఇన్ టు క్యాన్సర్ సివియర్ గ్రేడ్. ప్రీ క్యాన్సరస్ లీజన్స్ లో కూడా మైల్డ్, మోడరేట్, సివియర్ అని ఉంటుంది. ఇన్ కేస్ సివియర్ స్టేజ్ లో ఉంది అంటే వి కెన్ గో ఫర్ హిస్టరెక్టమీ. ఓకే, సో బట్ రెగ్యులర్ ఫాలో అప్ ఉండాలి పేషెంట్. ఒకసారి కాల్ తీసుకున్నాక కంటిన్యూ చేద్దాం. కామాక్షి గారు నమస్తే అండి, నెల్లూరు నుంచి కామాక్షి గారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే కామాక్షి గారు, మనతో పాటు డాక్టర్ రషీదా గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. చెప్పండి. యాక్చువల్లీ అండి అంటే మంత్లీ
చెప్పండి. హలో, చెప్పండి చెప్పండి. మంత్లీ మంత్లీ హెయిర్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, అది నార్మల్ అంటారా? అంటే క్లాత్స్ అపమానం చెప్పాలనుకుంటున్నాను నేనైతే, అంటే ఫ్రీక్వెంట్ గా ఎప్పుడు అలానే ఉంటుంది. ఓకే, మీ ఏజ్ ఎంతమ్మా? మా ఏజ్ ఇప్పుడు 32. 32 ఇయర్స్. ఓకే, ఫ్యామిలీ కంప్లీటెడ్ అమ్మా? ఫ్యామిలీ కంప్లీట్ అయిందండి, ఒక బాబు ఒక పాప. ఓకే, ట్విన్స్, 4 ఇయర్స్ అన్నమాట వాళ్ళకి ఇప్పుడు ప్రెసెంట్. ఓకే, మంత్లీ పీరియడ్స్ వస్తుంది కానీ హెవీగా వస్తుందా? హెవీ ఉంటుంది, ఎప్పుడు హెవీనే ఉంటుంది. ఎప్పుడు ఒక 6 మంత్స్, 7 మంత్స్ కు ఒకసారి కొంచెం నార్మల్ ఉంటుంది, కానీ ఎప్పుడు హెవీగానే ఉంటుంది. అట్లా ఎన్ని మంత్స్ నుంచి అవుతుందమ్మా? ఒక 3 ఇయర్స్. 3 ఇయర్స్ నుంచి. మరి ఎక్కడ చెకప్ చేయించుకోలేదా? అంటే పిల్లలు పుట్టిన తర్వాత అది కామన్ అని చెప్పి చెప్పారు. అలా ఏం లేదు, కామన్ అయితే ఏం లేదు. ఎవ్రీ అబ్నార్మల్ బ్లీడింగ్ ఈస్ వెరిఫైడ్. ఓకే, అంటే స్కాన్ చేయించుకున్నాను, బట్ స్కానింగ్ లో ఏం లేదు, అంతా నార్మల్ ఉంది అని చెప్పారు, కానీ ఇలానే ఉంటుంది ఎప్పుడు. మెడిసిన్స్ ఏమైనా వాడారమ్మా? అంటే ఒక 1 ఇయర్ నుంచి ఏం వాడట్లేదు మేడం. అంతకు ముందటే బర్త్ హార్మోన్ అనే పిల్స్ ఉంటాయి కదా, 28 పిల్స్ అది మేడం. వెయిట్ ఎంత ఉంటారమ్మా మీరు? వెయిట్ ఇప్పుడు 80 ఉంటాండి. 80 ఉంటారా? ఓకే ఓకే, అది కూడా ఒక ప్రాబ్లం. ఎక్సెసివ్ అదే ఇప్పుడు చెప్తున్నాను తనతో. ఎక్సెసివ్ వెయిట్ వల్ల కూడా మీకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్, అట్లా హెవీగా బ్లడ్ ఫ్లో అవుతుంది. ఫస్ట్ థింగ్ ఏమంటే వెయిట్ తగ్గాలి. మీకు వెయిట్ తగ్గడానికి టైం పడుతుంది, సో ఈ లోపు మీకు హెవీ బ్లడ్ లాస్ కి మనం మెడిసిన్స్ వాడచ్చు. సో వన్స్ మీరు ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోదు. 3 ఇయర్స్ ముందు వాడానంటున్నారు కదా మెడిసిన్స్, ఎవ్రీ 6 మంత్స్ కి ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది. 6 మంత్స్ కి ఒకసారి చెకప్ చేసుకుని మీకు లోపల ఏమైనా పోరా మరి ఎక్సెసివ్ గా పెరిగితే గనక దానికి ఒక చిన్న ముక్క పరీక్ష తీసి పంపించుకోవాల్సి వస్తుంది. ఓకే, సో కామాక్షి గారు, రైట్ రైట్, మీరు అడిగేది, సో మేడం ఏమంటున్నారు అని అంటే, మీరు బిఫోర్ అంటే మీరు పిల్లలు పుట్టక ముందు చేయించుకున్నారు కాబట్టి బిఫోర్ 3 ఇయర్స్ బ్యాక్. సో నెక్స్ట్ మీరు ఫర్దర్ గా కూడా ఎవ్రీ 6 మంత్స్ కి కూడా ఇది ఇంపార్టెంట్ అంటున్నారు టెస్ట్ అనేది. ఎందుకు అంటే ఎక్సెస్ హెవీ ఫ్లో అనేది మనకి ఇట్ లీడ్స్ టు క్యాన్సర్ అనేది చెప్తున్నారు మేడం. యా, సో మీరు ఎవ్రీ 6 మంత్స్ కి ఒకసారి మీరు టెస్ట్ అనేది చేయించుకోండి. ఇన్ కేస్ ఒకసారి మీరు నెల్లూరేనా కదండి, నెల్లూరే కదా? ఇంకొక డౌట్ ఏంటి, అది సర్వైకల్ క్యాన్సర్ అని చెప్పి ఇప్పుడు కొత్తగా ఇది వస్తుంది అంటున్నారు కదా, వ్యాక్సినేషన్ చేయించుకోవాలా ఇప్పుడు కంపల్సరీగా? వేసుకుంటే మంచిదమ్మా, వేసుకుంటే మంచిది. మీకు 100% ప్రొటెక్షన్ ఉండదు, కానీ 90% ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అరౌండ్ 90% ప్రొటెక్షన్ ఉంటుంది, వేసుకుంటే మంచిది. వేసుకున్నా కూడా ఎవ్రీ ఇయర్లీ ప్యాప్స్, మనకు గర్భసంచిలో 2 పార్ట్స్ ఉంటాయన్నమాట, గర్భసంచి లోపల పార్ట్ ఒకటి, ద్వారం దగ్గర ఒకటి. ఇప్పుడు మనకు బ్లీడింగ్ అయ్యేదంతా ఏమంటే లోపల నుంచి వస్తుంది కాబట్టి లోపల పార్ట్కి మనము చూసుకోవాల్సి వస్తుంది, ఒకవేళ క్యాన్సర్గా కన్వర్ట్ అవుతుందా అదొకటి. యాజ్ సచ్ డైరెక్ట్లీ క్యాన్సర్గా క్యాన్సర్ వస్తుందని నేను చెప్పట్లేదు, లోపల పార్ట్ ని చెక్ చేసుకోవాల్సి వస్తుంది. బయట ద్వారం దగ్గర కూడా, దాని ద్వారం సర్వీక్స్ అంటారు, ఆ సర్వికల్ క్యాన్సర్ కి రెగ్యులర్ చెకప్స్ చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు మీకు లోపల నుంచి మనకు గర్భసంచి లోపల పార్ట్ ఏమంటే మనకు బ్లీడింగ్ రూపంలో ఏదో ఒక అబ్నార్మల్ కంప్లైంట్ ఉంటుంది, హెవీ బ్లీడింగ్ కానీ క్లాట్స్ గడ్డలు పడడం కానీ అట్లాంటి బ్లీడింగ్ ఉంటుంది. సో దానికి మనం ఎలాగో ఎవాల్యుయేట్ చేసుకుంటాము. సెకండ్ థింగ్, ద్వారం దగ్గర, అదే సర్వైకల్ క్యాన్సర్ అంటారు కదా, ద్వారం దగ్గర ఏమంటే మోస్ట్లీ కంప్లైంట్స్ ఏమి ఉండవు పేషెంట్ దగ్గర నుంచి. సో మీరు చెకప్కి వచ్చి, మీరు హాస్పిటల్కి వచ్చి ఎగ్జామినేషన్ చేస్తేనే మనకు ఏమైనా అబ్నార్మాలిటీ ఉందా, ప్యాప్స్మీర్ అని ఒక చిన్న టెస్ట్ తీస్తాము, ఏదైనా అబ్నార్మాలిటీ ఉందా అని. ద్వారం దగ్గర క్యాన్సర్ మాత్రం మనం ఎగ్జామినేషన్లో మాత్రమే చూడగలం, పేషెంట్కి కంప్లైంట్ ఏమి ఉండదు. ఓకే,
సో మీరు రెండింటిని ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో కామాక్షి గారు మీరు ఫర్దర్ గా అంటే 3 ఇయర్స్ అవుతుంది అన్నారు కాబట్టి సో ఫర్దర్ గా మీరు ఒక్కసారి చెకప్ చేయించుకుంటే బెటర్ అంటున్నారు మేడం కూడా. సో మీరు నెల్లూరే కాబట్టి మనకి మేడం వచ్చేసి జీకే స్పెషాలిటీ హాస్పిటల్, ఇది మనకి విజయ్ మహల్ గేట్ దగ్గర కృష్ణసాయి కన్వెన్షన్ హాల్ పక్కన ఉంటుంది హాస్పిటల్. సో మేడం నేమ్ వచ్చేసి డాక్టర్ రషీదా గారు, మీరు ఒక్కసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మోకాళ్ల నొప్పితో బాధపడుతూ నడవలేని వారికి సదవకాశం. మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వసతులతో మన నెల్లూరులోని జీకే స్పెషాలిటీ హాస్పిటల్ నందు జాయింట్ రీప్లేస్మెంట్ కు మాడ్యులర్ విత్ లామినర్ ఎయిర్ ఫ్లో థియేటర్ ప్రముఖ కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ గోపాలకృష్ణయ్య గారిచే ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్. తక్కువ కోత, తక్కువ నొప్పి, ఆపరేషన్ చేసిన వెంటనే నడవగలగడం, ఎక్కువ మన్నిక గల జాయింట్స్ మరియు గోల్డ్ జాయింట్స్ చేయట, అన్ని రకముల ఇన్సూరెన్స్ మరియు ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్ లెస్ సర్జరీలు చేయబడును. జీకే స్పెషాలిటీ హాస్పిటల్, అల్లం టీ సెంటర్, విజయ మహల్ గేట్ దగ్గర, నెల్లూరు. మేడంతో మాట్లాడాలనుకున్న వారు 0861230-3999 కి కాల్ చేయండి. రైట్ మేడం, అలాగే కాల్ ముందు మనం డిస్కస్ చేసుకుంటున్నాము ట్రీట్మెంట్ గురించి, సో తెలియజేయండి. ఓకే అండి, ఇప్పుడు అట్లా పేషెంట్ కూడా అయితే చెప్తున్నాము, గర్భసంచిని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం అన్నమాట, లోపల పార్ట్ ఒకటి, ద్వారం దగ్గర ఒకటి. మనకు ఎక్కువ రిస్క్ ఏమంటే ద్వారం దగ్గర క్యాన్సర్ని అవాయిడ్ చేయడం ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే లోపల పార్ట్ నుంచి మనకు ఎలాగో బ్లీడింగ్ అవుతుంది, ఒకవేళ క్యాన్సర్ ఇలా స్టార్టింగ్ స్టేజెస్లో అయినా కానీ, ప్రీ క్యాన్సరస్ లీజన్స్లో అయినా కానీ, హెవీ బ్లీడింగ్ రూపంలో కానీ ఏదో ఒక కంప్లైంట్ పేషెంట్ నుంచి వస్తుంది. సో లోపల పార్ట్ని పేషెంట్ అట్లా వాళ్ళు రెగ్యులర్గా చెకప్స్కి వచ్చి దాన్ని ఎవాల్యుయేట్ చేసుకుంటే వీ కెన్ ఐడెంటిఫై డ్యూరింగ్ ద ప్రీ క్యాన్సరస్ స్టేజ్ ఇట్ సెల్ఫ్. ద్వారం దగ్గర ఏమంటే వాళ్ళకి మోస్ట్లీ ఏం కంప్లైంట్ ఉండదు హెవీ బ్లీడ్, ద్వారం దగ్గర వచ్చే క్యాన్సర్కి ఏమంటే వాళ్ళకి హెవీ బ్లీడింగ్ రావడము, ఈవెన్ దే డోంట్ ఫీల్ పెయిన్ ఆల్సో, ఓకే పెయిన్ కూడా ఉండదు, హెవీ బ్లీడింగ్ కూడా ఉండదు. సో ద్వారం దగ్గర వచ్చే క్యాన్సర్కి యూ షుడ్ కమ్ ఫర్ చెకప్ ఇట్ సెల్ఫ్ డ్యూరింగ్ ఎగ్జామినేషన్. మీరు స్పెక్యులం అంటారు, స్పెక్యులం పెట్టి చూస్తాము, ఆ స్పెక్యులంలో ఎగ్జామినేషన్లో చూస్తేనే ఎగ్జామినేషన్ ఒకటి ప్లస్ ప్యాప్ స్మీర్ అని ఒక టెస్ట్ చేస్తాం. ఓకే, సో ఈ టెస్ట్ చేయించుకుంటేనే మనకు తెలుస్తుంది ఈ ప్రీ క్యాన్సరస్ స్టేజ్ లో ఉందా లేదా నార్మల్ గా ఉందా, క్యాన్సర్ గా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అనేసి. ద్వారం దగ్గర క్యాన్సర్ కి మాత్రం మనకు ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటారు, లోపల యూట్రస్ క్యాన్సర్ ని. ద్వారం దగ్గర ఉన్నదాన్ని సర్వైకల్ క్యాన్సర్ అంటారు. సర్వైకల్ క్యాన్సర్ ఉమెన్ లో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఈస్ సర్వైకల్ క్యాన్సర్ ఇన్ ఇండియా. సో ట్రై టు అవాయిడ్ దట్, హ్యావ్ రెగ్యులర్ చెకప్స్. ఓకే, దీనికి ఏమంటే ఇయర్లీ వన్స్, మ్యారీడ్ ఉమెన్, మ్యారీడ్ ఉమెన్ ఆర్ హూ ఆర్ సెక్సువల్లీ యాక్టివ్ ఉమెన్ మోర్ దాన్ 21 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఇయర్లీ వన్స్ వచ్చేసి ఏమంటే దీనికి ఈ ద్వారం దగ్గర క్యాన్సర్ని ముందే ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట త్రూ ప్యాప్ స్మియర్ టెస్ట్. ఇయర్లీ వన్స్ చేసుకోవాలి. అట్లా 3 ఇయర్స్ నెగిటివ్ వచ్చిందంటే సో వీ కెన్ గివ్ గ్యాప్, ఆఫ్టర్ 5 ఇయర్స్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. సో మనకు నాకేం కంప్లైంట్ లేదు, పెయిన్ లేదు, బ్లీడింగ్ లేదు అని రిస్క్ తీసుకోండి. ఓకే రైట్ మ్యామ్, కాల్ తీసుకుందాం. షాహిదా గారు నమస్తే అండి. హలో షాహిదా గారు. నమస్తే నమస్తే షాహిదా గారు. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, నెల్లూరు నుంచా? ఓకే, సో మేడం ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. నమస్తే అమ్మ, చెప్పండి. అదే నాకు సరిగా డేట్ 3 సంవత్సరాల నుంచి కరెక్ట్ రావటం లేదు, దేనివల్ల మేడం? కరెక్ట్ గా అంటే ఎన్ని నెలలకు ఒకసారి వస్తుందమ్మా? అది 3 నెలలకి 4 నెలలకి అట్లా. వచ్చినప్పుడు ఎక్కువ ఉంటుందా ఫ్లో? ఓకే, వయసు ఎంతమ్మా మీది? ఉంటది 38 దాకా ఉంటుంది మేడం. మరి ఒకసారి చెకప్ ఎప్పుడన్నా చేయించుకొని ఉన్నారా? చేయించుకున్నాను, అదేందో మళ్ళీ స్కానింగ్ చేసి చెప్పారు అదే బొడ్డు కింద అదేదో అది సన్న ఏదో గుళ్ళ మాదిరి ఉందంట మేడం. అది అంతరి హతి ఇంకా అంతరి గుమ్మికి అంతరి వారి గుళ్ళే కట్ట మేడం. మా ఓ అలగ్ మా ఓ అలగ్ తుమ్న బచ్చాకి తెలివికి ఏదో ప్రాబ్లం హై కహ బోలే స్కాన్ మే గర్భసంచి
उसे ब्लीडिंग को क्या ये नहीं लाखा नहीं इसमें क्या प्रॉब्लम नहीं कहो बोले बच्चा की थैली में क्या प्रॉब्लम नहीं बोले क्या नहीं कितने साल हुई अम्मा स्कैन करा को करा ले तो भी छह महीने के एक बार फिर करा लेना पड़ता माँ పొగదోటమిచ్చి జీకే హాస్పిటల్ జీకే స్పెషాలిటీ హాస్పిటల్ నేను చెప్తాను మీకు అడ్రస్ నోట్ చేసుకోండి మనకి ఇక్కడ ఎక్కడానంటే విజయమహల్ గేట్ ఉంది కదా సో అక్కడ మీకు మీకు శాంతి స్వీట్స్ దగ్గర నెక్స్ట్ నెక్స్ట్ లైన్ లో మీకు లోపలికి వెళ్లారు అంటే ఎస్బీఐ ఏటీఎం ముందు లైన్ లో మీరు లోపలికి వెళ్లారు అని అంటే అక్కడ కృష్ణసాయి కన్వెన్షన్ హాల్ అనేది ఒకటి ఉంటుంది కళ్యాణ మండపం దాని పక్కనే జీకే హాస్పిటల్స్ అని ఉంటుంది మీకు అక్కడ ఈ కృష్ణసాయి కన్వెన్షన్ హాల్ ఎక్కడ అని అంటే చెప్పేస్తారు సో దాని పక్కనే అనమాట హాస్పిటల్ హాస్పిటల్ నేమ్ రాసుకోండి జీకే హాస్పిటల్ స్పెషాలిటీ హాస్పిటల్ ఓకేనా సో చెప్పండి ఏం నొప్పులకి మేడం అన్నిటికీ ట్రీట్మెంట్ ఇస్తారు మీరైతే ఒకసారి కన్సల్ట్ అవ్వండి మీకు దేని వల్ల అనేది అర్థం అవుతుంది మేడం నేమ్ రషీదా మేడం ఓకేనా అలాగే అలాగే ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి మరి ఓకేనా రైట్ థ్యాంక్ యూ ఓకే మ్యామ్ అలాగే ఇప్పుడు చాలా మంది పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా వచ్చినా కూడా ఇదంతా ఏంటంటే ఎర్లీ మెనార్కే అని కూడా అనుకుంటుంటారు కొంతమంది సో దానికి ఓకే సో మెనార్కే కూడా మనకి ఇప్పుడు 50 ఇయర్స్ కి ఉండాల్సింది ఇప్పుడు ఎర్లీ స్టేజెస్ లో మనం చూస్తున్నాం 45, 43 ఇలా అంటే దేని వల్ల అంటారు ఇదంతా కూడా ఎర్లీ మెనార్కే అంటే 43, 45 ఇస్ ఎర్లీ ఏం కాదు అబౌ 40 ఇస్ నార్మల్ అబౌ 40 35 అబౌ నుంచి మనం ఎప్పుడన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే ఇంకోటి ఏమంటే 35 అబౌ మన ఇండియన్ సెటప్ లో అయితే యాక్చువల్ గా 40 అబౌ అరౌండ్ 40 ఓకే 40 అబౌ ఎగ్జాక్ట్ కాదు అరౌండ్ 40 ఎప్పుడన్నా మెనోపాజ్ అటైన్ అవ్వచ్చు పేషెంట్ సో ఏమంటే బిఫోర్ అటైనింగ్ మెనోపాజ్ వాళ్ళకి ఏమంటే ఒక 2-3 ఇయర్స్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి మనకు ఒక్కసారిగా మంత్లీ రెగ్యులర్ గా అయ్యి ఒక్కసారిగా సడన్ గా స్టాప్ అయ్యేది ఏమి ఉండదు బిఫోర్ కంప్లీట్ స్టాపేజ్ ఆఫ్ మెన్స్ట్రుయేషన్ ఒక 2-3 ఇయర్స్ 2 మంత్స్ కి ఒకసారి 3 మంత్స్ కి ఒకసారి అట్లా వచ్చి ఇంకా కంప్లీట్ గా స్టాప్ అయిపోతుంది అన్నమాట సో ఈవెన్ తో దాన్ని నెగ్లెక్ట్ చేయడానికి లేదు అట్లా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఈవెన్ బిఫోర్ మెనోపాజ్ వచ్చినా గానీ దాన్ని కూడా వీ హ్యావ్ టు వెరిఫై వెదర్ ఇట్ ఈస్ నార్మల్ ఆర్ అబ్నార్మల్ ఓకే సో ఎట్ ప్రెసెంట్ జనరేషన్ లో మనము ఇన్ఫర్టిలిటీ అనేది కూడా ఎక్కువ శాతం వింటున్నాం చూస్తున్నాం కూడా సో మెయిన్ ఈ ఇన్ఫర్టిలిటీకి కారణాలు ఏంటో తెలుసుకునే ముందు కాల్ తీసుకుందాం సర్వేపల్లి నుంచి కృష్ణమ్మ గారు నమస్తే కృష్ణమ్మ గారు హలో కృష్ణమ్మ గారు నమస్తే టీవీ చూడకుండా మీరు ఏదైతే అడగాలనుకుంటున్నారో అది మేడంని అడగండి ఓకేనా అదే చెప్పింది టీవీ చూడొద్దనే మళ్ళీ మీరు అడుగు టీవీ నెలసరి అయిపోయిందమ్మా మీకు మా యాక్చువల్లీ గైనికి సంబంధించి మీరు ఏమన్నా డౌట్స్ అడగాలనుకుంటే అడగొచ్చు అలాగే మీకు అంటే మీకు మెన్స్ట్రుయేషన్కి సంబంధించి వచ్చే సమస్యల గురించి కూడా మీరు అడగొచ్చు మీరు అంటే బేసిక్గా మీరు ప్రత్యేకించి అంటే పెద్దవాళ్ళు కాలు నొప్పులు వీటి సమస్యలకైతే కాదు సో మేడం వచ్చేసి మనకి ప్రముఖ గైనకాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కూడా మీరు ఈ మూడింటికి సంబంధించి మీరు ఎలాంటివి మీకు అపోహలున్నా ఇంకా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా మీరు హ్యాపీగా కాల్ చేసి అడగొచ్చు కాల్ చేసే ముందు ఎవరైనా సరే దయచేసి ఇది నార్మల్ లైవ్లా కాదు కదా మేము వాటిల్లో అంటే పదే పదే చెప్తాం మీకు టీవీ సౌండ్లు తగ్గిమని వీటిల్లో అన్నిసార్లు చెప్పలేం కాబట్టి మీరు దయచేసి మాట్లాడే ఆ 2 నిమిషాలు టీవీ తగ్గించేసి మీరు ఏదైతే అడగాలనుకుంటున్నారో అది మేడంని అడిగి దానికి తగిన సలహాలు సూచనలు తెలుసుకోండి ఓకే రైట్ అండ్ వన్స్ అగైన్ మీకు నెంబర్ కూడా చెప్తున్నాను నేను 0861230399 మీకు డిస్ప్లే అవుతూనే ఉంటుంది చూసి కాల్ చేయండి
రైట్ మ్యామ్, ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం మనము. సో మెయిన్ అసలు ఇన్ఫర్టిలిటీ ఎక్కువగా మనం చూస్తుండడానికి కారణాలు ఏంటంటారు? ఇప్పుడు రిలేటెడ్ టు దిస్ టాపిక్, ఇన్ఫర్టిలిటీకి చాలా రీజన్స్ ఉంటాయి. మేల్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఫిమేల్ ఫ్యాక్టర్ ఉంటుంది. ప్రస్తుతం మనం ఈ టాపిక్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి పీసీఓడి ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ అనమాట. మనకేమంటే ఇప్పుడు కన్సీవ్ అవ్వాలంటే ఫిమేల్ నుంచి ఎగ్ రిలీజ్ అవ్వాలి, మేల్కి స్పర్మ్ కౌంట్ నార్మల్గా ఉండాలి. ఇప్పుడు మనం ఎక్కువ పీసీఓడి టీనేజ్ గర్ల్స్లో పీసీఓడి ఎక్కువ ఉంది కాబట్టి పీసీఓడిలో అపార్ట్ ఫ్రమ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్, హెవీ బ్లీడింగ్, లోపల ఎగ్ రిలీజ్ అవ్వదు అనమాట. మెన్స్ట్రుయేషన్ వస్తుంది కానీ లోపల మనకు ఎగ్ నార్మల్గా అండం అంటారు, నార్మల్గా గ్రో అయ్యి నార్మల్గా రిలీజ్ అయితేనే కన్సీవ్ అవుతారు. సో ఆ ఎగ్ గ్రోత్ ఉండదు, ఎగ్ రిలీజ్ అవ్వదు. సో ఫస్ట్ పీసీఓడికి ట్రీట్మెంట్ తీసుకున్నాక వి కెన్ హ్యావ్ ప్రెగ్నెన్సీ. సో అంటే ఇంకా ప్రెగ్నెన్సీకి సంబంధించి ఐయుఐ అని, ఐవీఎఫ్ అని ఇవి కూడా వింటూ ఉంటాం ఇలాంటివి. సో ఐయుఐ అనేది ఎవరు చేయించుకోవాలి, ఎప్పుడు చేయించుకోవాలి? ఐయుఐ ఏమంటే మోర్ దాన్ ఫిమేల్ ఫ్యాక్టర్ మేల్ ఫ్యాక్టర్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తామండి. మేల్ ఫ్యాక్టర్ వన్ సెకండ్, దీని గురించి మాట్లాడే ముందు కాల్ తీసుకుందాం. హలో, శ్రావణి ఫ్రమ్ గూడూరు. శ్రావణి గారు నమస్తే మేడం. నమస్తే, బాగున్నారా? బాగున్నాను మేడం, మీరు బాగున్నారా? బాగున్నాను. సో మేడం ఉన్నారు మనతో పాటు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. సరే మేడం, అప్పుడు మేడంకి మేడం చెప్పండి. అమ్మా మేడం, మామూలుగా పీరియడ్స్ 15 ఒకసారి వచ్చేస్తుంది మేడం, ఎర్లీ ఒక మంత్ లో సార్లు అవుతున్నాను మేడం. వయసు ఎంతమ్మా మీకు? మా శ్రావణి గారు, మా శ్రావణి గారు 24 మేడం, 24 మేడం. ఇదిగోండి, మీరు టీవీ చూసి దయచేసి మాట్లాడొద్దమ్మా, ఎన్నిసార్లు చెప్పండి చెప్పండి. మీరు అడిగేదే సమస్య గురించి, అది కూడా టీవీలో చూసుకోవాలంటే ఎలా చెప్పండి? మేడం బయటకు వచ్చేసారు మేడం. మీరు బయటకు వచ్చేయండి, మీ వాళ్ళని చూడమని టీవీ. చెప్పండి మీ సమస్య చెప్పండి. 24 మేడం, 24 మేడం, 24. ఓకే, పిల్లలు ఉన్నారమ్మా? లేదు, మాకు 2 ఇయర్స్ మేడం మ్యారేజ్ అయ్యి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? మేడం అసలు మామూలుగా అసలుకి పీరియడ్స్ కూడా నాకు 10 డేస్ దాకా అవ్వదు, మామూలుగా 3 డేస్ కావద్దు మేడం, బ్లీడింగ్ అయిపోతుంది మేడం. అది 11 డేస్ దాకా అవుతామని కొంచెం మొన్న అక్కడికి వెళ్తే హాస్పిటల్కి వెళ్తే కొంచెం అవుతా ఉంది మేడం. మరి వాళ్ళు ఎక్కడ చెకప్ చేయించుకోలేదమ్మా? నేను ఎక్కడ ఇంకా ఏం చూపించుకోలేదు మేడం. మరి చూపించుకోండి ఒకసారి, 2 ఇయర్స్ అయితే మరి ఏం ప్రాబ్లమో చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఒకసారి. బ్లీడింగ్ మనం పీరియడ్స్ రెగ్యులర్ అయితేనే తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటాము. ముందు పీరియడ్స్ రెగ్యులరైజ్ చేసుకోవాలి, తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. డేట్స్ కరెక్ట్గా వస్తాయి మేడం, డేట్స్ కరెక్ట్గా వస్తాయి కానీ ఒక నెలలోనే 15 రోజులు వచ్చేసిందట. ఒకసారేనా అట్లా? అంతకుముందు అంతా రెగ్యులర్ గా వచ్చిందా మీకు? రెగ్యులర్ గా ఒక నెలలోనే మేడం, ఒక నెలలోనే. ఒక నెల అయితే అదేం ప్రాబ్లం లేదు, అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు. పీరియడ్స్ రెగ్యులర్ గా దాని గురించి ప్రాబ్లమా లేదా పిల్లల కోసమా? అమ్మ ప్రెగ్నెన్సీ కోసమా? ఎవడా కావాలని అనుకుంటుంది మేడం, కానీ ఒక చిన్న సమస్య మేడం, అంటే మాకు నా భర్త కొంచెం డిఫరెంట్ గా ఉన్నాం మేడం. ఓకే, ఇందుకోసం కొంచెం. ఓకే ఓకే, అంతవరకు మీకు ప్రాబ్లం ఉంటే రెక్టిఫై చేసుకోవాలనుకుంటున్నారు అంతేనా? అందుకని మేడం, ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా బిల్లియన్ పాట హ్యాపీగా పిల్లలు అవుతూ చెకప్ అయితే ఇద్దరు రావాల్సి వస్తుంది అమ్మా, ఒకరికి చెక్ చేసి యూజ్ లేదు. మీకు మీ హస్బెండ్ కి ఇద్దరికి చెక్ చేయాల్సి వస్తుంది. అంతవరకు మీరు చెక్ చేయించుకుంటానంటే వచ్చి చెక్ చేయించుకోండి ఒకసారి. రైట్, సో మీకు అడ్రస్ తెలుసా? తెలుసు. మోకాళ్ల నొప్పితో బాధపడుతూ నడవలేని వారికి సదవకాశ్యం. మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వసతులతో మన నెల్లూరులోని జీకే స్పెషాలిటీ హాస్పిటల్ నందు జాయింట్ రీప్లేస్మెంట్ కు మాడ్యులర్ విత్ లామినర్ ఎయిర్ ఫ్లో థియేటర్ ప్రముఖ కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ గోపాలకృష్ణయ్య గారిచే ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్. తక్కువ కోత, తక్కువ నొప్పి, ఆపరేషన్ చేసిన వెంటనే నడవగలగడం, ఎక్కువ మన్నిక గల జాయింట్స్ మరియు గోల్డ్ జాయింట్స్ చేయట, అన్ని రకముల ఇన్సూరెన్స్ మరియు ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్ లెస్ సర్జరీలు చేయబడును. జీకే స్పెషాలిటీ హాస్పిటల్, అల్లం టీ సెంటర్, విజయ మహల్ గేట్ దగ్గర, నెల్లూరు. మేడంతో మాట్లాడాలనుకున్న వారు 0861230399 కి కాల్ చేయండి. రైట్ మ్యామ్, తులసి గారు లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. తులసి గారు నమస్తే అండి. హలో, హలో తులసి గారు నమస్తే. నమస్తే తులసి గారు, మేడం ఉన్నారు. రెండు ప్రాబ్లమ్ అండి చెప్పండి.
చెప్పండి అమ్మా. ఫ్రెండ్ కు పీరియడ్ అయిపోయిన తర్వాత 10 డేస్ కి వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుందండి. కంటిన్యూగా అది పెరుగులాగా అట్లా అంత చిక్కగా వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుందండి. ఓకే, చాలా చోట్ల చూపించుకునింది. వాళ్ళు ఏమంటారంటే ఏం కాదు, ఈ మేము గర్భ సంచి తీపియాలా, ఏమన్నా ప్రాబ్లం ఉందా అని ముఖ పరీక్ష కూడా చేశారండి. లైక్ గర్భ సంచి ఇన్ఫెక్షన్ ఉంది అంతే అని అంటున్నారు, మెడిసిన్ వాడితే సరిపోతుంది అంటున్నారండి. 1 ఇయర్ నుంచి వాడుతుంది మెడిసిన్ ఏమో, వాడినంత సేపు కొంచెం క్యూర్ అయినట్టుంది, మళ్ళీ ఆపేస్తే మళ్ళీ వస్తుందండి. యాక్చువల్గా వైఫ్ హస్బెండ్ ఇద్దరికి మ్యారీడ్ ఉమెన్లో అట్లా కామన్గా వస్తుందమ్మా వైట్ డిశ్చార్జ్. వైఫ్ హస్బెండ్కి కూడా ఇద్దరికి ట్రీట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ హస్బెండ్ వాడారు మెడిసిన్స్ మేడం ఏమంటున్నారనంటే, ఇప్పుడు మ్యారీడ్ పర్సన్స్ లో ఏంటనంటే ఇలా వైట్ డిశ్చార్జ్ ఇన్ఫెక్షన్ ఇవి రావడానికి కారణం వాళ్ళ హస్బెండ్ కి సంబంధించి కూడా ఉండొచ్చు. సో వారు కూడా ట్రీట్మెంట్ అనేది తీసుకున్నారా, మెడిసిన్స్ వాడారా అని అడుగుతున్నారు. ఇద్దరు యూజ్ చేయాల్సి వస్తుందమ్మా. ఇంకోటి షుగర్ టెస్ట్ ఏమన్నా, షుగర్ టెస్ట్ చేయించుకున్నారా ఇద్దరు? ఇద్దరు లేదండి, ఏమో తెలియదు, అంత ఐడియా నాకు లేదు. కానీ అమ్మాయి చాలా వెయిట్ తగ్గిపోయిందండి, దగ్గర 10 కేజీస్ తగ్గింది. ఓకే, వెయిట్ కూడా బాగా తగ్గింది. అది మీ ఇలాగ గర్భ సంచి అమ్మాయి అయితే తీపించుకోవాలని అనుకుంటుందండి. వయసు ఎంత ఉంటుంది అమ్మా? ఏమండి, అమ్మాయికి వయసు ఎంత ఉంటుంది? వయసు 34 అండి. 34 ఓకే. 34 కి గర్భ సంచి తీసుకోవాలి నాట్ సజెస్టబుల్, బట్ అంత నీడ్ ఉంటే గనక చూస్తాము, తీసుకోండి. ఇద్దరు మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది, ఒకరు వాడి ఇంకొకరు వాడకపోయినా మీకు అంత రిజల్ట్ ఉండదు. ఇద్దరు మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. రిపోర్ట్స్ ఏమైనా ఉంటే అన్ని తీసుకోండి అమ్మ, ఒకసారి చూస్తాను. ఇప్పటికే 2 టైమ్స్ చేయించుకుందండి ముఖ పరీక్ష. ఎన్నో లేదమ్మా చేయించుకొని, ఒక 15 డేస్ కిందట ఒకటి చేయించుకుందండి, 3 మంత్స్ కిందట కూడా మళ్ళీ 3 మంత్స్ అయిందండి ఒకటి, ఒకటి 15 డేస్ అయింది. రిపోర్ట్ ఏమన్నా తెలుసా, ఏమిచ్చారు? అంత లేదండి, అదే కానీ ఊరికే నేను మీ సలహా తీసుకొని రమ్మని చెప్దాం అనేసి. అదే, ఒకటేమో హస్బెండ్ వైఫ్ ఇద్దరు మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది మ్యారీడ్ కపుల్ లో ఏమో, ఇంకోటి వచ్చి అంత రిపీటెడ్ గా అంత ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయంటే ఏమన్నా డయాబెటీస్ ఏమన్నా ఉందా వైఫ్ కి గానీ హస్బెండ్ కి గానీ, ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చెక్ చేసుకోవాల్సి వస్తుంది అమ్మా. అదే అదే మేడం ఏమంటున్నారంటే, అంటే ఇప్పుడు మీరు మీకు వాళ్ళకి సంబంధించి వాళ్ళకి షుగర్ ఉందా లేదా ఇన్సులిన్ లెవెల్ హై ఉందా ఇవన్నీ ఏం మీకు తెలియదు అంటున్నారు కాబట్టి, సో దీనికి సంబంధించి ఉండొచ్చు అంటున్నారు. ఒకవేళ మీరు తీసుకొని వాళ్ళని కనుక తీసుకొని వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని కనుక తీసుకొని మేడం ని కన్సల్ట్ అయితే, సో ఫర్దర్ గా మీకు పరీక్షలు అనేది టెస్ట్లు అనేది వాళ్ళకి చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది అంటున్నారు. ఓకేనా? సో మీకు కుదిరితే మీ ఫ్రెండ్ ని అండ్ వాళ్ళ హస్బెండ్ ఇద్దరిని తీసుకురండి జీకే హాస్పిటల్స్ నెల్లూరు. ఓకేనా? ఇది మనకి విజయ్ మాల్ గేట్ దగ్గర కృష్ణసాయి కన్వెన్షన్ హాల్ పక్కన. ఓకేనా? రైట్ రైట్ అండి తులసి గారు, థ్యాంక్ యూ. ఎస్ సార్. మేడం అలాగే మనం IUI సంబంధించి మాట్లాడుకుంటాం. IUI ఏమంటే మేల్ ఫ్యాక్టర్ సారీ ఫిమేల్ ఫ్యాక్టర్ కంటే కూడా మేల్ ఫ్యాక్టర్ కి ప్రాబ్లం ఉన్నప్పుడు IUI కన్సిడర్ చేస్తాం. ఓకే. IUI ఏమంటే కౌంట్ ఒక్కోసారి మేల్స్ లో కౌంట్ నార్మల్ గా ఉన్నా అందులో డెడ్ సెల్స్ ఎక్కువ ఉంటాయి, మనకు లైవ్ సెల్స్ ఉంటేనే ప్రెగ్నెన్సీ ఫామ్ అవుతుంది అనమాట. సో మనం IUI అంటే ఏమంటే దాన్ని వాష్ చేసి ఇస్తారు, 7 శాంపుల్ తీసుకొని దాన్ని వాష్ చేసి డెడ్ సెల్స్ అంతా క్లియర్ చేసి లైవ్ సెల్స్ వరకు మనకు ఇస్తారు, శాంపుల్ ఇస్తారు, దాన్ని ఇంజెక్ట్ చేస్తే మనకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. బట్ IUIకి ఓన్లీ 15-20% ఛాన్సెస్, ఎక్సెస్ ఛాన్సెస్ స్పాంటేనియస్ గా ట్రై చేయడం కంటే కూడా IUIతో ట్రై చేస్తే 15-20% ఎక్స్ట్రా ఛాన్స్. ఓకే రైట్ మ్యామ్. లక్ష్మి గారు లైన్ లో ఉన్నారు, తీసుకుందాం. నెల్లూరు నుంచి లక్ష్మి గారు, నమస్తే అండి. లక్ష్మి గారు నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. హలో చెప్పండి అమ్మా. లక్ష్మి గారు మేడం, నాకు ఇప్పుడు 4 మంత్స్ అయితే వస్తుంది మేడం 15 కి. అమ్మా కానీ 4 కనిపించలేదు మేడం, మామూలుగానే ఉంది.
ఏంటమ్మా అర్థం కాలేదు? నాకు ఇప్పుడు 4 మంత్ ప్రెగ్నెన్సీ మేడం. ప్రెగ్నెన్సీనా? ఓకే ఓకే. ఈ మంత్ 15కి 5 లేక్ వస్తుంది. ఓకే. కానీ పొట్ట ఏం కనిపించలేదు, అది ఎందుకు అని మీకు ఫోన్ చేసి. మీకు అప్పుడే కనబడదమ్మా, 5th మంత్కే ఏం కనబడదు. మీరేమైనా బరువు వెయిట్ ఉంటారా? వస్తుంది, కనిపిస్తుంది పొట్ట. ఫుడ్ మీకు నార్మల్ డైట్ ఏమా? మీరు నార్మల్గా తినేదానికంటే ఒక ఎక్స్ట్రా ఫుడ్ తీసుకోండి. డైలీ మిల్క్ తాగుతున్నారా? మిల్క్ ఎగ్ తింటున్నారా? డైలీ ఎగ్ మిల్క్ తీసుకోండి. ఇచ్చిన మెడిసిన్స్ అన్ని రెగ్యులర్గా వాడండి. వామిటింగ్స్ ఆగిపోయాయా? అవుతున్నాయమ్మా? వామిటింగ్స్ లేవు. వెయిట్ వస్తుంది మనకి ఏమంటే, మాక్సిమం వెయిట్ 7th మంత్ తర్వాత వస్తుంది మీకు. ఫస్ట్ 6 మంత్స్ వరకు మనకు స్లోగానే గ్రోత్ ఉంటుంది. చెకప్కి వెళ్ళున్నారమ్మా? వెళ్తున్నాను. బేబీ బాగుందని చెప్పారా? బాగుందని చెప్పారు. సో మీకు అది పొట్ట అయితే మీకు ఇప్పుడే కనబడదు. మీకు మీరు రికగ్నైజ్ చేసే అంతా కనబడాలంటే అట్లీస్ట్ 6 మంత్ అన్న క్రాస్ అవ్వాలి. అదే మేడం ఏమంటున్నారంటే, బేసిక్ గా మీకు స్కాన్ అనేది చేయించుకున్న తర్వాత బేబీ అనేది హెల్దీగా ఉందనే చెప్తున్నారు కదా డాక్టర్స్. మీరు అడిగేది సమస్యతో ఉండేది కాదు, ప్రాబ్లం కాదు. అది మీరు ఒక అపోహ అంతే. ఏంటారంటే బేబీ కనపడటం లేదు, పొట్ట కనపడటం లేదు అనేది కామన్ గా ప్రతి ఒక్క లేడీకి కూడా ఆఫ్టర్ 7th మంత్ కనపడుతుంది. ఇంకోటి ఏమిటి, 6th మంత్ వరకు 1 కేజీ కంటే ఎక్కువ రాదు. బేబీ వెయిట్ లెస్ దాన్ 1 కేజీనే ఉంటుంది 6th మంత్ వరకు. మిగతా 2-2.5 కేజీ మీకు 7th మంత్ క్రాస్ అయ్యాకే బేబీ గ్రోత్ వస్తుంది. 80-90% బేబీ గ్రోత్ మీకు 6th మంత్ క్రాస్ అయ్యాకే బేబీ గ్రోత్ వస్తుంది. అప్పటిదాకా ఎవరికైనా అంతే, నార్మలే అది. 6th మంత్ వరకు బేబీ గ్రోత్ మీకు చాలా తక్కువే ఉంటుంది, మినిమల్లే ఉంటుంది. మీరు ఐడెంటిఫై చేసే అంత ఉండదు. ఓకేనా? సో మీరైతే టెన్షన్ ఫ్రీగా ఉండి, నాకు పొట్ట కనపడటం లేదు, ఇవన్నీ పక్కన పెట్టేసి హ్యాపీగా ప్రెగ్నెన్సీ స్టేజ్ ని ఎంజాయ్ చేయండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. రైట్ మ్యామ్. అలాగే అంటే ఇప్పుడు బేసిక్ గా ఈ కాలర్ అడిగినట్టు చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. ఎక్కువ శాతం మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఏమేమి చెప్తుంటారు వాళ్ళ ప్రాబ్లమ్స్ ప్రెగ్నెన్సీకి సంబంధించి? ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా చాలా మంది అడుగున్నారు. బేబీ వెయిట్ రాలేదు, బేబీ వెయిట్ సరిపోయిందా అంటే, దాని ఏమంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీని 3 ట్రైమిస్టర్స్గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ అనేసి. ఫస్ట్ ట్రైమిస్టర్లో ఏమంటే అసలు వామిటింగ్స్ వల్ల అసలు బేబీ గ్రోత్ మనకు అంత ఏముండదు, జస్ట్ ఇంత ఉంటుంది బేబీ. సో ఫస్ట్ ట్రైమిస్టర్ 6th మంత్ వరకు మనకు అసలు బేబీ వెయిట్ మ్యాక్సిమం గ్రోత్ రాదు. లెస్ దాన్ 1 కేజీ, 800 గ్రామ్, 900 గ్రామ్ అంతే ఉంటుంది. 6th మంత్ క్రాస్ అయ్యి థర్డ్ ట్రైమిస్టర్ అంటే 7th, 8th, 9th మంత్, ఈ 3 మంత్స్లోనే మనకు మ్యాక్సిమం బేబీ గ్రోత్ వచ్చేస్తుంది. సో మీకు ఐడెంటిఫై చేసే అంత వెయిట్ పేషెంట్ హెవీనెస్ కూడా థర్డ్ ట్రైమిస్టర్లోనే తెలుస్తుంది. ఫస్ట్ 2 ట్రైమిస్టర్స్లో పేషెంట్ కంఫర్టబుల్గానే ఉంటారు, ఏం డిఫరెన్స్ ఉండదు. నాన్ ప్రెగ్నెంట్స్కి ప్రెగ్నెంట్స్కి అంత డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే, రైట్ మ్యామ్. జరీనగర్ లైన్లో ఉన్న తీసుకుందాం. జైనా గారు నమస్తే అండి. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే నమస్తే జరీనా గారు. సో మేడం ఉన్నారు మనతో పాటు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. మేడం, నాకు మ్యారేజ్ కాకముందు కొద్దిగా డేట్ కరెక్ట్ గానే వచ్చేది మేడం. మ్యారేజ్ అయిన తర్వాత 1 నెలలో 2-3 సార్లు కొద్ది కొద్దిగా కనిపిస్తుంది మేడం డేట్. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మ్యారేజ్ అయ్యి? మ్యారేజ్ అయింది మేడం 15 సంవత్సరాలు దాకా అయింది. పిల్లలు, ఇద్దరు పిల్లలు. ఓకే. కానీ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా 3 నెలల దాకా కొద్ది కొద్ది బ్లీడింగ్ అనిపించేది. ఓకే. తర్వాత బెడ్ రెస్ట్ అని చెప్పారు, బాగానే ఉండేది. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు కొంచెం డేట్ అయింది కదా 2-3 రోజులు కొద్దిగా కనిపిస్తుంది. తర్వాత అయిపోయింది కదా అని నేను స్నానం అయిపోయిన తర్వాత మళ్ళీ 15 రోజులకి అట్లా మళ్ళీ కొంచెం 2-3 సార్లు కొద్ది కొద్ది కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు ఎంత మా వయసు? మీ ఏజ్ ఎంత? 34 ఉంటాయి మేడం.
34. ఓకే, ఎన్ని నెలల నుంచి అట్లా అయ్యేది? మేడం 3 సంవత్సరాల నుంచి అదే జరుగుతుంది మేడం. ట్రీట్మెంట్ తీసుకున్నాను. తీసుకున్నారు, మరి ఏమైనా ప్రాబ్లం ఉందని చెప్పారా? ఆ నీటి బుడగలు ఉన్నాయి కొంచెం ఎక్కువగా, దాని వల్ల అట్లా అవుతుంది అని చెప్పారు మేడం. 6 మంత్స్ వాడమన్నారు. 6 మంత్స్ వాడాను. 6 మంత్స్ బాగానే ఉంటది మేడం, మళ్ళీ ఆపేసిన తర్వాత మళ్ళీ 6 మంత్స్ కి సేమ్ ప్రాబ్లం వస్తుంది. ఓకే, వెయిట్ ఎంత ఉంటారమ్మా మీరు? వెయిట్ 63 ఉంటాను మేడం. 63 కేజీ తాగుతారు. 63. ఓకే, కొంచెం 63 అంటే కొంచెం వెయిట్ తగ్గినా కూడా మీకు రిజల్ట్ ఉంటుందమ్మా. ఓన్లీ మెడిసిన్స్ కాకుండా చెప్పారు మేడం. మేడం అదే చెప్పారు, కాకపోతే కొద్దిగా ఒళ్ళు నొప్పిలు, కొద్దిగా ఆయాసం అట్లా కూడా ఉంటుంది మేడం. అది మీ వెయిట్ వల్లనే ఇవన్నీ వస్తాయి. ఫస్ట్ లోనే అదే చెప్పాను, వెయిట్ వల్లనే మనకు పీరియడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు ఒక 5% వెయిట్ తగ్గినా గానీ మీకు బాగా చాలా డిఫరెన్స్ ఉంటుంది పీరియడ్స్ లో. రెగ్యులర్ కొద్దిగా మాట్లాడితే కూడా కొద్దిగా ఆవేశం వచ్చేస్తుంది. అది వెయిట్ వల్లనే. అంతేనా? వెయిట్ ఇంకో మాట మేడం, నేను టైలరింగ్ చేస్తాను మేడం కొంచెం, దాని వల్ల ఏదంతా అట్లా కనిపిస్తుంది అంటారా? టైలరింగ్ లేదమ్మా, అట్లేం లేదు. నేను అదే అనుకుంటున్నాను, దాని దీనికి సంబంధం వస్తాం మేడం కూడా అన్నారు. అలా ఏం లేదు, దానికి ఏం సంబంధం లేదు. మీరు ఎక్సర్సైజ్ ఏమన్నా స్కిప్పింగ్ గానీ అట్లా ఏమన్నా స్వెట్టింగ్ వచ్చేటట్టు ఏమన్నా ఎక్సర్సైజ్ సరిపోద్ది, దాని వల్ల టైం కుదరదు మేడం. ఒక 1/2 అవర్ అన్నా బయటకు కూడా వెళ్ళాల్సిన అవసరం, ఏదో స్కిప్పింగ్ అన్నా చేయండి. స్కిప్పింగ్ ఏదో ఒకటి ఇంట్లో చేసుకునేది, బయటకు వెళ్ళే టైం. నాకేంటంటే ఈ మధ్య క్యాన్సర్స్ అది ఇది అనేసరికి నాకు భయం వేస్తుంది. కాకపోతే 6 మంత్స్ ఒకసారి నేను హాస్పిటల్ కి వెళ్ళి చూపించుకుంటానే ఉన్నాను. మీరు ఒక ఎట్లా అయినా కష్టపడి ఒక 2-3 కేజీస్ తగ్గండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. లేదంటే మీరు మెడిసిన్స్ వాడితేనే పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తాయి. అలా ఏం రాదు, అదే మీకు చాలా టైం ఉంటుంది. మనకు నేను డైరెక్ట్ గా క్యాన్సర్ వచ్చేసింది అని చెప్పట్లేదు. ఈ దానికంటే ముందు మీకు చాలా టైం ఉంటుంది, మీ మన చేతుల్లోనే ఉంటుంది మొత్తము. వెయిట్ రిడక్షన్ ఒకటి, మీరు వెయిట్ రెడ్యూస్ అయ్యారంటే తర్వాత మెడిసిన్స్ కూడా వాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏమంటే మీరు వెయిట్ తగ్గుతూ మెడిసిన్స్ వాడితేనే మీకు రిజల్ట్ ఉంటుంది. లేదంటే ఉత్త మెడిసిన్స్ వాడారంటే మీరు మెడిసిన్ స్టాప్ చేస్తే మళ్ళీ అదే ప్రాబ్లం వస్తుంది. వెయిట్ రెడ్యూస్ అవ్వకే, సో 2-3 కేజీస్ తగ్గండి. 5% వెయిట్ తగ్గినా గానీ మీకు చాలా డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. సో ఇంకా ఫర్దర్ గా ఏమన్నా కనుక్కోవాలి, తెలుసుకోవాలి, టెస్ట్లు చేయించుకోవాలి అని అంటే జీకే హాస్పిటల్స్, ఇది మనకి విజయమాల్ గేట్ దగ్గర అనమాట. ఓకేనా? సో మేడం నేమ్ వచ్చేసి డాక్టర్ రషీదా గారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. మోకాళ్ల నొప్పితో బాధపడుతూ నడవలేని వారికి సదవకాశ్యం. మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వసతులతో మన నెల్లూరులోని జీకే స్పెషాలిటీ హాస్పిటల్ నందు జాయింట్ రీప్లేస్మెంట్ కు మాడ్యులర్ విత్ లామినర్ ఎయిర్ ఫ్లో థియేటర్ ప్రముఖ కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ గోపాలకృష్ణయ్య గారిచే ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్. తక్కువ కోత, తక్కువ నొప్పి, ఆపరేషన్ చేసిన వెంటనే నడవగలగడం, ఎక్కువ మన్నిక గల జాయింట్స్ మరియు గోల్డ్ జాయింట్స్ చేయట, అన్ని రకముల ఇన్సూరెన్స్ మరియు ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్ లెస్ సర్జరీలు చేయబడును. జీకే స్పెషాలిటీ హాస్పిటల్, అల్లం టీ సెంటర్, విజయమహల్ గేట్ దగ్గర, నెల్లూరు. మేడం తో మాట్లాడాలనుకున్న వారు 0861-230-3999 కి కాల్ చేయండి. మ్యామ్, లక్ష్మి గారు లైన్ లో ఉన్నారు, తీసుకుందాం. లక్ష్మి గారు కోడూరు నుంచి నమస్తే అండి. హలో లక్ష్మి గారు. హలో లక్ష్మి గారు, నమస్తే. నమస్తే అండి. మేడం ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. చెప్పండి అమ్మా. మేడం అది నాకు తెల్లమైపోతుంది మేడం. ఎన్నో నుంచి అవుతుందమ్మా? ఉంది, ఒక 5 సంవత్సరాల నుంచి ఉంది నాకు. అవునా? చాలా హాస్పిటల్ తిరిగాను, ఏం కాదు, ఏం ప్రాబ్లం లేదు అంటున్నారు. మందులు వాడారా? మందులు చాలా హాస్పిటల్ పోయారు మేడం, మందులు అన్ని వాడాను. వర్కర్స్ చేయించుకున్నాను. వయసు ఎంత ఉంటుందమ్మా? నాకు 30 ఉంటుంది మేడం. 30 ఉంటుందా? సరే, మరి ఏం చెప్పారు హాస్పిటల్లో? హాస్పిటల్ ఏం చెప్పలే, అన్ని బాగానే ఉన్నాయి, మందులు వాడండి తగ్గిపోద్ది అంటున్నారు. ఇప్పుడేమంటే 2-3 నెలల నుంచి నొప్పి కూడా, కడుపులో నొప్పి వస్తుంది, ఒక కుడి ఒక సైడ్ నొప్పి ఉంది. అందుకని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను, లోన్ పరిస్థితి చేశారు. కానీ వాళ్ళు ఏం కాదు, ఏం ప్రాబ్లం లేదు అనే చెప్పారు. ఏం చెప్పలే మేడం. ఎన్నోళ్ళు అయిందమ్మా చెక్ చేయించుకొని? 3 నెలలు అవుతుంది మేడం.
మూడు నెలలు అవుతుందా? సరే, మీ మీ హస్బెండ్కి ఏమైనా మందులు రాసిచ్చారమ్మా వాళ్ళు? లేదు మేడం, నేను అక్కడనే పోయాను. మీరు వెళ్ళినా కానీ అతను రావాల్సిన అవసరం లేదు. మెడిసిన్స్ ఏమైనా రాసిచ్చారా మీ హస్బెండ్కి? లేదు, ఇవ్వలేదు. అట్లా ఇద్దరు వాడితే మంచిదమ్మా, ఒకరి నుంచి ఇంకొకరికి వస్తుంది. ఇద్దరు వాడాలి మెడిసిన్స్, ఒకరు వాడినా యూజ్ ఉండదు. చాలా దూరం ఉంటాం మేడం, మేము అసలు సరిగ్గా ఉన్నాం ఇద్దరం. దీని దాని వల్ల ఏమైనా ప్రాబ్లం అనేసి దూరం ఉంటాం మేము కొద్దిగా. అందుకని ఇప్పుడు మమ్మ పోయినప్పుడు, రెండు నెలలు పోయినప్పుడు ఆఫరం చేయించుకోమన్నారు. అది మా తెలిసిన వాళ్ళ దగ్గర చెప్తే క్యాన్సర్ కింద వస్తుంది, చేయించుకోండి అంటున్నారు. ముక్కు పరీక్ష ఎప్పుడన్నా తీయించుకోన్నారమ్మా? చేయించాను మేడం, మూడు నెలల ముందు చేయించాను. దాంట్లో ఏమని వచ్చింది రిపోర్ట్? నార్మలే వచ్చిందా? బాగానే ఉందని చెప్పింది. బాగానే ఉందని చెప్పారు మేడం. బాగానే ఉంటే అవసరం లేదమ్మా, ఆరు నెలలకు ఒకసారి మళ్ళీ ముక్కు పరీక్ష తీసుకుని చూసుకుంటే సరిపోతుంది. అది ఇప్పుడు ఒక 4-5 రోజుల నుంచి ఎక్కువ పాస్ వచ్చినట్టే వచ్చేస్తుంది మళ్ళీ. అవునా? ఇంత ముందు నిన్న ఆ ప్రాబ్లం తగ్గింది చాలా రోజులకి, మళ్ళీ ఇప్పుడు ఒక 4-5 రోజుల నుంచి మళ్ళీ అలాగే అవుతుంది. సరే, షుగర్ టెస్ట్ ఎప్పుడైనా చేయించుకున్నారమ్మా? చేయించుకున్నా మేడం. లేదు, నార్మలేనా? నార్మల్ అని చెప్పారు. సరే, ఒకసారి వస్తారా అయితే చూస్తాను. సో హాస్పిటల్ వచ్చేసి మనకి జీకే స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ మహల్ గేట్ దగ్గర. సో డాక్టర్ గారి పేరు వచ్చేసి రషీదా మేడం. ఓకేనా? మీకు తర్వాత మీకు ఒకవేళ అడ్రస్ కనుక తెలియకపోయినా కూడా మీరు గూగుల్లో ఒకవేళ సెర్చ్ చేసినా కూడా మీకు వచ్చేస్తుంది జీకే స్పెషాలిటీ హాస్పిటల్స్ అని. ఓకేనా? సరే మేడం. రైట్, ఉంటాను. ఓకే, రైట్ మ్యామ్. అలాగే ఇప్పుడు IUI అనేది మనం ఎన్నిసార్లు చేసుకోవచ్చు, ఎంత గ్యాప్ తర్వాత చేసుకోవచ్చు? యాక్చువల్లీ ఎవ్రీ సైకిల్ ట్రై చేసుకోవచ్చు, మాక్సిమం 6 సైకిల్స్ వరకు ట్రై చేసుకోవచ్చు. 6 సైకిల్స్, ఫస్ట్ సైకిలే మనకు పాజిటివ్ వస్తుందని ఇంకా గ్యారంటీ లేదు. మాక్సిమం మనం ట్రయల్ స్టెప్ బై స్టెప్ పోతాం అనమాట. ఫస్ట్ మెడిసిన్స్తో ట్రై చేస్తాం. అమ్మాయికి ఎగ్ రిలీజ్, మనం మెయిన్ ఏమంటే తనకి ఎగ్ రిలీజ్ అవ్వాలి, ఇక్కడ స్పర్మ్ కౌంట్ నార్మల్గా ఉండాలి, ఇంకోటి ఏమంటే జెనిటల్ ట్రాక్ట్లో ఏం ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి. సో ఇవన్నీ ఓవర్కమ్ చేసుకొని తనకు ఎగ్ రిలీజ్ అవుతుంది, అతని కౌంట్ నార్మల్ ఉంది అంటే, లేదా డెడ్ సెల్స్ ఎక్కువ ఉన్నాయంటే వీ విల్ గో ఫర్ IUI. ఓకే, బిఫోర్ IUI మెడికల్ ట్రీట్మెంట్ ట్రై చేస్తాము. నెక్స్ట్ IUIతో గనక మెడికల్ ట్రీట్మెంట్లో కుదరలేదు అంటే గనక నెక్స్ట్ స్టెప్ IUI. సో IUI అయితే మాక్సిమం 6 సైకిల్స్ ట్రై చేస్తాము, అంతకంటే టైం వేస్ట్ అవుతుంది. IUI తర్వాత IUIతో కూడా కుదరలేదు అంటే IVF, ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అనేసి దాంతో ట్రై చేస్తాం. అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, మోస్ట్లీ దాని వరకు పేషెంట్స్ పోలేరు, అందుకని IUI అంత కాస్ట్ ఏమి ఉండదు. సో IUI అఫోర్డబుల్, పేషెంట్స్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ విల్ బి అఫోర్డబుల్ IUIతో. సో IUI వరకు మనం మాక్సిమం ట్రై చేసుకోవచ్చు. ఇంకా అంతకంటే అప్పుడు కూడా IUIతో కూడా కన్సీవ్ కాలేదు అంటే ఇంకా వాళ్ళు దే హ్యావ్ టు గో ఫర్ IVF. ఓకే, ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద కాజ్, అది ఎక్కడ ప్రాబ్లం ఉంది పేషెంట్ కి. వీళ్ళకి ఎగ్ రిలీజ్ అవ్వట్లేదా, తనకి కౌంట్ సరిగ్గా లేదా, డెడ్ సెల్స్ ఎక్కువ ఉన్నాయి, దాన్ని బట్టి ఏం ప్రాబ్లమో దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం ఏ ప్రొసీజర్ కి వెళ్ళాలి అనేసి. అండ్ మేడం, చాలా వరకు ఇప్పుడు మనం వింటున్న కాలర్స్ అందరు కూడా ఇన్ఫెక్షన్స్ గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు. సో మెయిన్ ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణాలు ఏంటి? ఒకటి ఏముంటే హైజీన్ ప్రాబ్లం అండి, దే హ్యావ్ టు మెయింటైన్ సెల్ఫ్ హైజీన్ ప్రాబ్లం ఒకటి. రెండోది ఒకటి త్రూ వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అయినా రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి అంటే కనుక ఒకసారి మనకేమన్నా ఇమ్యూనో డెఫిషియన్సీ ఉందా లోపల, ఏదో డయాబెటీస్ వల్ల కానీ ఇంకేమైనా ఇమ్యూనో డెఫిషియన్సీ ఉందా అవి ఒకసారి చెక్ చేసుకుంటాం. ఓకే, సో ఇన్ఫెక్షన్స్ ఏ ఇన్ఫెక్షన్ అయినా కూడా ట్రీటబుల్లేనా? ట్రీటబుల్. ఓకే, ఎలాంటి అంటే దీనివల్ల ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం అయితే ఏముండదు? డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా? ఓకే, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దానివల్ల ఏమంటే ద్వారం దగ్గర ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా, లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉండి. సో ఉమ్మునీరు అంటారు కదా, ఉమ్మునీరు అది పగిలిపోయి ముందే ప్రీటర్మ్ డెలివరీస్ అయిపోవడం, 7th మంత్ 8th మంత్ లో డెలివరీస్ అవడం, అలాంటి ఛాన్సెస్ ఉంటాయి. ప్రెగ్నెన్సీలో ఇన్ఫెక్షన్స్ ఎప్పుడన్నా రావచ్చు, ఈవెన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ
ఇమ్యూనిటీ ఇంకా సప్రెస్ అవుతుంది కాబట్టి ప్రెగ్నెన్సీలో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు కాలంలో అంటే మీరు చెప్పినట్టు 35 అబో 40 అబోని ఈ మెనోపాజ్ అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి, అసలు అంటే పిల్లలు ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఏ ఏజ్ అనేది కరెక్ట్ అంటారు ప్రెగ్నెన్సీకి ఒక లేడీకి? ఆఫ్టర్ 20 ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ 21 ఇయర్స్ అండి. 21 ఏ ఏజ్ లోపల బెటర్ అంటారు? బిలో 30. ఓకే, 30 ఇయర్స్ తర్వాత హై రిస్క్ ఉంటుంది బేబీస్కి ప్రాబ్లమ్, జెనెటికల్ గా అబ్నార్మల్ బేబీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 35 అబోవ్ అయితే ఇంకా హై రిస్క్ ఎక్కువ ఉంటుంది. హై రిస్క్ ఎక్కువ, బేబీ ఫార్మేషన్ లో డిఫెక్ట్స్ ఉంటాయి. ఓకే, జెనెటికలీ అబ్నార్మల్ బేబీస్ రావడము, అబార్షన్స్ అయిపోవడము, ఈవెన్ 35 అయితే పేషెంట్స్ కి ఇంకా మెడికల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్, పేషెంట్ మదర్ కే స్టార్ట్ అవుతుంది, డయాబెటీస్, బీపీ, షుగర్ ఇట్లాంటివి స్టార్ట్ అవుతాయి కాబట్టి మదర్ హై రిస్క్ ఉంటుంది, బేబీ కూడా జెనెటికల్లీ అబ్నార్మల్ బేబీస్ ఫామ్ అవుతాయి. 30-35 అబోవ్ ఇంకా ఎక్కువ, 30 అబోవ్ కూడా మైల్డ్ రిస్క్ ఉంటుంది. ఓకే, సో అటు ఏదైనా కూడా అంటే మనము మెయిన్ లైఫ్ సైకిల్ లైఫ్ స్టైల్ అనేది మనము మార్చుకోకపోతే అటు ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం అండ్ అలాగే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఇవన్నీ కూడా ఉంటాయంటారు, రైట్? అలాగే ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా వరకు ప్రెగ్నెంట్ లేడీస్ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు, సో ఈ సమ్మర్ లో ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా మా వ్యాస్కి తెలియజేయండి. ఏమంటే ఫస్ట్ మోస్ట్ కామన్ ఉమ్మునీరు ఉంటుంది కదా, ఉమ్మునీరు తగ్గిపోతూ ఉంటుంది. మోస్ట్ సమ్మర్లో వచ్చే ఫ్రీక్వెంట్ కేసెస్ ఏమంటే ఉమ్మునీరు తగ్గిపోతూ ఉంటుంది, దానికోసం మెడిసిన్స్ ఇస్తాము. ఓకే, సాచెట్స్, పౌడర్ సాచెట్స్ ఇస్తాము. అలాంగ్ విత్ దట్ యు దే హ్యావ్ టు టేక్ మోర్ ఫ్లూయిడ్స్. ఓకే, ఎంత ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. సమ్మర్లో మీరు ఎంత తీసుకున్నా కానీ డ్రై అయిపోతుంటుంది లోపల ఉమ్మునీరు. మనకు నార్మల్గా ఉంటేనే బేబీ దాంట్లో బేబీ మూమెంట్స్ కానీ బేబీకి సేఫ్టీ కానీ ఉంటుంది ఉమ్మునీరు లోపల ఉంటే. చాలా కేసెస్ సమ్మర్లో ఉమ్మునీరు తగ్గిపోయి వస్తారు. సో ట్రై టు అవాయిడ్ దట్. ఓకే, అండ్ మేడం చాలా వరకు కొన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అబౌట్ అవ్వడానికి కారణం కూడా అంటుంటారు, సో ఎలాంటి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అనేది ప్రెగ్నెన్సీలో తినకూడదు అంటారు? అట్లాంటివి ఏం లేవండి, ఎక్సెప్ట్ రా పపాయ తప్ప దాంట్లో కొన్ని అబార్టిఫిషియన్స్ ఉంటాయి అంటారు, ఎక్సెప్ట్ దట్ వి కెన్ టేక్ ఎనీథింగ్. ఓకే, అట్లా ఏం డిఫరెన్స్. ఓకే, అండ్ జర్నీ విషయానికి వస్తే ఇప్పుడు ఎలాగో మనకి ఎలక్షన్ టైమే కాబట్టి చాలా మంది జర్నీ చేసేది ఇదంతా ఉంటుంది కాబట్టి, సో ఏ ఏజ్ అంటే ఏ స్టేజ్ వరకు జర్నీస్ అనేది చేయొచ్చు, ఏ స్టేజ్ లో జర్నీస్ ఆపేయొచ్చు అంటారు? జర్నీస్ అంటే ఇంకో ప్రెగ్నెన్సీ డిపెండింగ్ ఆన్ ద ప్రెగ్నెన్సీ అనమాట. కొంతమంది నార్మల్ గానే ఉంటుంది, కొంతమందికి మాయ పొజిషన్ ని బట్టి కొంతమందికి కిందకు ఉంటుంది మాయ ప్రాబ్లమ్, అలాంటి వాళ్ళు కంప్లీట్ గా జర్నీస్ అవాయిడ్ చేస్తే బెటర్. ఓకే, ఇంకోటి కొంతమందికి ద్వారం కింద లూజ్ గా ఉంటుంది, అలాంటి వాళ్ళు కూడా జర్నీస్ అవాయిడ్ చేస్తే బెటర్. ఇలాంటివి ఏం లేదు, నార్మల్ గా ఉంది అంటే వి కెన్ హ్యావ్ దే కెన్ హ్యావ్ షార్ట్ జర్నీస్ విత్ స్మూత్ రోడ్స్ రైట్. అలాగే మేడం ఇప్పుడు చాలా వరకు ఏంటి అని అంటే మనము ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఎక్కువ డీహైడ్రేట్ అయిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, సో వీటికి ఇంట్లోనే ఏదన్నా అంటే ఫుడ్ విషయంలో కావచ్చు ఇంకేదన్నా కూడా ఎలాంటి ఫ్లూయిడ్స్ తీసుకుంటే మంచిది అంటారు? అన్ని తీసుకో, కొబ్బరి నీళ్ళు తాగితే కోకోనట్ వాటర్. చాలా మంది ఏంటంటే ప్రెగ్నెన్సీలో కొబ్బరి నీళ్ళు తాగకూడదు అంటే రాదు అంటారు, అలాంటి ఏం సంబంధం లేదు, కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇంకా అంటే మీరు అంటే మీ దగ్గరకు వచ్చిన కేసెస్ కావచ్చు, ఎక్కువ శాతం వింటున్నది కావచ్చు, అలాగే మా వ్యూయర్స్ కి కూడా ఏదన్నా సలహాలు సూచనలు ఇవి తెలియజేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ సిన్స్ సర్వైకల్ క్యాన్సర్ గురించి స్ట్రెస్ చేద్దాం అనుకున్నాను కాబట్టి, సర్వికల్ క్యాన్సర్ ఇస్ ద సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఉమెన్ ఇన్ ఇండియా. సో హ్యావ్ చెకప్స్ రెగ్యులర్లీ. సో మీకేమంటే మెయిన్ థింగ్ ఏమంటే మీకేం పేషెంట్ సైడ్ ఏం కంప్లైంట్ ఉండదు, నాకేం లేదు నాకేం కంప్లైంట్ లేదు కదా అనుకుని ఇంట్లోనే కూర్చొని ఉంటారు. సో ట్రై టు అవాయిడ్ దట్, హ్యావ్ రెగ్యులర్ చెకప్స్. ఓకే, ఈవెన్ ఫ్యామిలీ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా, ప్రెగ్నెన్సీ ఇదంతా అయిపోయిన వాళ్ళు కూడా హ్యావ్ చెకప్స్ అండ్ హ్యావ్ ప్యాప్స్మియర్ టెస్ట్ రెగ్యులర్లీ. ఓకే, ప్యాప్స్మియర్ టెస్ట్ మీరు చెకప్కి వస్తే మేము తీస్తాం ప్యాప్స్మియర్ ఎవ్రీ ఇయర్. ఒకసారి నెగిటివ్ వచ్చింది దాన్ని నెగ్లెక్ట్ చేయడానికి లేదు, ఇయర్లీ వన్స్ యూ హ్యావ్ టు డూ ప్యాప్స్మియర్ టెస్ట్. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్. క్యూర్ రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు చక్కగా అన్నీ కూడా తెలియజేశారు వ్యాస్కి, థ్యాంక్ యూ. ఎస్, సో మేడం ని కన్సల్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు జీకే స్పెషాలిటీ హాస్పిటల్, మేడం నేమ్ వచ్చేసి డాక్టర్ రషీదా మేడం. ఇది వాళ్ళ హెల్త్ లైన్, మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.